క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు పక్షంగా నిలబడడానికి కృప చూపిన దేవాతి దేవునికి నేను ఎంతైనా వందనస్తుణ్ణి. అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు దేవరపల్లి ఉదయభాన్ ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. నిజంగా నా టీవీ పరిచర్యలో మరి ఒకే ఒక స్పాన్సర్, ఇక ఎవరిని నేను అడగలేదు. అది భాన్ ప్రకాష్ గారే ప్రతి నెల మరి టీవీకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు వారే భరిస్తూ వారు నన్ను ఎంత ప్రోత్సహిస్తున్నారు. అలాగే మరి అండమాన్ ఒక వారం దినాలు సువార్త ప్రకటించడానికి ఎలా నన్ను ఆశపడ్డప్పుడు మరి భాన్ ప్రకాష్ గారు నన్ను ఎంతో బలపరిచి మరి అండమాన్ ప్రాంతానికి వెళ్ళడానికి వారు ఎంతో సహకారాలు అందించారు. అలాగే రాబో దినాల్లో ఇంకా దేశ విదేశాల్లో దేవుని పరిచర్య చేయాలనే ఒక ఆశ నాకుంది. అలాగే అనేక ప్రాంతాల్లో బైబిల్ కాలేజీ ప్రారంభించి అనేక మంది సేవకుల్ని తయారు చేయాలని ఆశ ఉంది. అలాగే నా పరిచర్యలో నేను సిద్ధపరిచిన అనేక ప్రసంగాలను నేను ఆ డైరీలలో భద్రపరిచి ఉంచాను. దేవుడు కనికరిస్తే, ఎవరైనా ఆ స్పాన్సర్స్ ముందుకు వస్తే ఆ మెసేజ్లన్నీ కూడా బుక్ రూపంగా మరి ప్రింటింగ్ చేయించి అనేక మంది సేవకులు, నూతనంగా సేవకు వస్తున్న వారికి అవి అందించాలని ఒక ఆశ, ఒక తలంపు నా జీవితంలో ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మీ హృదయాలు ఏమైనా ప్రేరేపించబడితే ఈ పుస్తక పరిచర్య కొరకు మీ సహకారం అందించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఎందుకు నేను ఈ పుస్తక పరిచర్యను నేను ఎన్నుకున్నానంటే, ఈరోజున క్రైస్తవ పుస్తకాలు ఇంగ్లీష్లో ఎక్కువ వస్తూ ఉన్నాయి. కామెంట్రీస్ కానీ, అలాగే ప్రసంగాలు కానీ, ప్రసంగ శాస్త్రం కానీ, థియాలజీ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ ఇంగ్లీషులో ఉన్నాయి. ఈరోజున అనేక మంది సేవకులు ఇంగ్లీషు చదవలేరు, ఆ ఇంగ్లీషు అందుబాటులో కూడా లేని మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులకి ఇంగ్లీషు పుస్తకాలు ఏ విధంగా కూడా ఉపయోగపడట్లేదు. కాబట్టి మాతృభాష అయినటువంటి ఈ తెలుగులో థియాలజీ బుక్ సిద్ధపరిచాను, ప్రసంగ శాస్త్రం సిద్ధపరిచాను, సంఘశాస్త్రం సిద్ధపరిచాను. అలాగే ఆ లోతైన అనుభవాలు వాటన్నిటిని కూడా మరి మామూలు గ్రాంధిక భాషలో అందరికీ అర్థమయ్యే రీతిగా, సేవకుడు అర్థం చేసుకునే రీతిగా కొన్ని గ్రంథాలను నేను వ్రాయటం జరిగింది. ప్రార్థన చేయండి, అవన్నీ కూడా పుస్తక రూపంలో మరి ఆంధ్ర తెలంగాణ ప్రాంత సేవకులకి అందించాలని ఒక ఆశ, ఒక కోరిక నాలో ఉంది. ప్రార్థన చేయండి, దేవుడు తప్పక నా ఆశను, నా కోరికను తీరుస్తాడని ఒక నమ్మకం, విశ్వాసం కలిగి ఎదురు చూస్తూ ఉన్నా. ప్రార్థన చేయండి. సరే, మంచిది. లెంట్ డేస్లో మరి ఉపవాసాల గురించి, ప్రార్థనల గురించి మనం ధ్యానం చేశాం. ఈ లెంట్ డేస్లో చాలామంది ఉదయకాలము ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. ఉదయకాలము దీక్ష తీసుకున్నవారు కావచ్చు, సంఘబిడలు కావచ్చు, ఉపవాసం ఉన్న వారు అందరూ కూడా అనేక సంఘాల్లో తెల్లవారుజామున 4 గంటలు కానీ 5 గంటలు కానీ లేచి 1 గంట 2 గంటలు ఆరాధన జరుపుతూ, ప్రార్థనలు చేసుకుంటూ ఉదయకాల ఆరాధనలు జరుపుతూ ఉన్నారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. క్రైస్తవ జీవితంలో ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాల ప్రార్థన చాలా మంచిది కూడా. ఎందుకంటే ఆ ఉదయకాలము లేచిన వెంబడే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ గలిబిలి ఉండదు. రెండవది, రాత్రంతా కాపాడిన దేవునికి నీ ఉదయకాలం లేచి
దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు చూడండి, పక్షులు తెల్లవారుతుండగానే, తెల్ల తెల్లతో వారుతూ ఉండగానే అవి లేచి స్వరాలు ఎత్తి వారి భాషలో, ఆ పక్షుల భాషలో కిలకిలా అంటూ దేవుని స్తుతిస్తాయి. అలాగే మనము కోళ్ళను గమనిస్తే ఎక్కువ పల్లెటూర్లలో ఆ తెల్లవారిందని ఆ గ్రామానికి తెలియపరిచేది ఎవరు అనంటే ఆ కోడి. ఆకాశం వైపు తన ఆ ముఖాన్ని ఎత్తి దేవుని స్తుతిస్తూ కుక్కుర్కో అంటూ దేవుణ్ణి ఆరాధిస్తుంది. అంటే ఆ రాత్రి నాకు సుఖనిద్ర ఇచ్చావయ్యా, అలాగే మరొక ఉదయకాలాన్ని నా జీవితంలో ఇచ్చావు, మరొక దినాన్ని నాకు పొడిగించావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆవిష్కాలాన్ని ఇచ్చి మరొక దినంలో నన్ను ప్రవేశపెట్టావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని ఏకొని లేచిన వారు దేవుణ్ణి స్తుతించాలి. కనుక మంచిది ఉదయకాల ప్రార్థన. ఆ రోజు పగలంతా మన పని ప్రార్థనతో ప్రారంభిస్తాం కాబట్టి గొప్ప విజయాలను పొందుకుంటాం. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి దేవుని దగ్గర ప్రశాంతంగా ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును ప్రార్థించుకోవటానికి మంచి అవకాశం ఉంటుంది, మంచి సమయం అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాజైనటువంటి దావీదు మహారాజు ఆయన వేకువనే ఆయన సన్నిధిని వెతికేవాడు. ఎప్పుడు తెల్లవారుతుదా ఆయన ముఖదర్శనం చేసుకోవాలని, ఏకువనే నిన్ను నేను వెతికిదను అని అనేక కీర్తనలు ఆయన వ్రాశాడు. అలాగే 200 ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి భక్తుడైనటువంటి ఏబు అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారుజామున ఆయన లేచి ఆయన బిడ్డలు, 10 బిడ్డలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, ఒకవేళ వారు పాపము చేసి దేవునికి దూరం అవుతారేమోనని చెప్పి అరుణోదయమున లేచి ఒక్కొక్కరి కొరకు బలి అర్పించేవాడంట. అది బలి దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యము. అంటే తండ్రి తెల్లవారుజామున లేచి తన ఒక్కొక్క బిడ్డ కొరకు దేవుని సన్నిధిలో అరుణోదయముని ప్రార్థన చేసేవాడంట తండ్రి అయినటువంటి కుటుంబ యజమానుడైనటువంటి ఏవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నంటే ఇలాంటి డేస్లో ఉన్నవారు తెల్లవారుజామున ప్రార్థనలో బలంగా ఉండాలనేది నా ఆశ. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి కుటుంబ యజమానుడు, యజమానురాలు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి. ఆ తెల్లవారుజామున గురించి, జాము గురించి నేను చదువుకునే రోజుల్లో ఒక మాట నేను విన్నాను. జాము అంటే 3 మొదటి జాము సాయంత్రము 6 నుంచి 9 వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు ఒక జాము, 12 నుంచి 3 వరకు ఒక జాము, 3 నుంచి తెల్లవారు 6 వరకు ఒక జాము. ఆ జాము 6 నుంచి 9 వరకు ఉన్న ఆ 3 జాముని ఏమన్నారంటే చారులు తిరిగే జాము, అంటే వ్యభిచారులు తిరిగే జాము అన్నారు. అలాగే 9 నుంచి 12 వరకు చోరులు తిరిగే జాము, అంటే దొంగలు తిరిగే జాము. 12 నుంచి 3 వరకు దెయ్యములు తిరిగే జాము అన్నారు, దురాత్మలు తిరిగే జాము. 3 నుంచి 6 వరకు తెల్లవారుజామున దేవుని దూతలు తిరిగే జాము అన్నారు. అంటే తెల్లవారుజామున నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని దూతలు వింటారు, దేవుడు వింటాడు అని అర్థం. కాబట్టి ఆ తెల్లవారుజాము ప్రార్థన బలమైన ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు వింటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక తెల్లవారుజామున ఆరాధించిన ఒక వ్యక్తిని, తెల్లవారుజామున దేవునికి బలర్పించిన వ్యక్తిని గురించి ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఆది కాండము
22వ అధ్యాయంలో ఒక వ్యక్తిని, ఒక ఆరాధనను, తెల్లవారుజామున ఆరాధనను మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ప్రార్థన చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అక్కడ మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. దేవుడు అబ్రహామును పరీక్షించాలని ఆ వృద్ధాప్యంలో లేక పుట్టినటువంటి ఇస్సాకుని బలివ్వమని చెప్పి దేవుడు అబ్రహామును అడుగుతాడు. అబ్రహాము బలివ్వడానికి, తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఈ బలి ఇవ్వడానికి లేదు ఆరాధించడానికి మోరియా పర్వతానికి ఏ సమయంలో వెళ్ళాడో ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన లేదు ఈ ఏకుజాము ప్రార్థన గురించి ఈ అధ్యాయంలో చక్కని కొన్ని విషయాలను మీ మధ్య ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని, తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను తెల్లవారుజామున. ప్రియ దేవుని బిడ్డలారా, తెల్లవారుజామున ప్రార్థన బలమైన ప్రార్థన. తెల్లవారుజామున ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. యేసు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్యలో ఉన్నప్పుడు ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ఏకాంతముగా అరణ్యమునికి వెళ్ళి ప్రార్థన చేశాను అని బైబిల్లో రాయబడింది. అంటే యేసు ప్రభువారు ఆయన పరిచర్యలో లేదు, ఆయన ఆ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించేవాడు. ఇంకా చీకటి ఉండగానే, ఇంకా తెల్ల తెల్లవారుచుండగానే ఆయన ఏకాంతముగా అరణ్యమునికి వెళ్ళి ప్రార్థించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ తెల్లవారుజామున ప్రార్థనా శక్తి ఆ దినమంతా పరిచర్యలో దేవుడు బలంగా వాడుకుంటాడు. అలాగే తెల్లవారుజామున నువ్వు ప్రార్థన ద్వారా పొందుకున్న శక్తి ఆ రోజల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ తెల్లవారుజామున ప్రార్థన శక్తి నిన్ను బలపరుస్తూ ఉంది. ఏ పరిస్థితులైనా కానీ నిన్ను నిలబెడుతుంది అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ లెంట్ డేస్లో నువ్వు తెల్లవారుజామున ప్రార్థన అలవర్చుకో. లెంట్ డేస్లు తీరిపోయిన తర్వాత కూడా నీ గృహంలో, నీ సంఘంలో తెల్లవారుజామున ప్రార్థన, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ సమస్యలను విడిపిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో, నీ సంఘంలో చేస్తాడు అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము జీవితంలో ఒక పరీక్ష వచ్చింది. అబ్రహాము జీవితంలో ఒక సమస్య వచ్చింది. దేవుడు లేక పుట్టిన తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వమని అడుగుతూ ఉన్నాడు. ఆరాధన స్థలాన్ని దగ్గరికి ఆయన తెల్లవారుజామున వెళ్ళినట్టుగా, తెల్లవారుజామున ఆయన బలిపీఠం కట్టినట్టుగా, తెల్లవారుజామున ఆ బలి అర్పించడానికి సిద్ధపడినట్టుగా ఈ 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే బలి ప్రార్థనకు సాదృశ్యం, బలిపీఠము ప్రార్థనా స్థలానికి సాదృశ్యము. తన బిడ్డను తీసుకొని అబ్రహాము తెల్లవారుచుండగా వెళ్ళాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నీ కుటుంబంలో తెల్లవారుజామున ప్రార్థనని బలిపీఠం కట్టండి. ఈ తెల్లవారుజామున దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటును చేసుకోండి. తెల్లవారుజాము ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. తెల్లవారుజామున ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. తెల్లవారుజామున ప్రార్థన శక్తినిస్తుంది, బలమునిస్తుంది, నడిపిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి 22వ అధ్యాయంలో ఈ తెల్లవారుజాము ప్రార్థనలో జరిగిన కొన్ని అనుభవాలను లేదు ఆయన చేసిన కొన్ని శ్రేష్టమైన కార్యాలను మనం పరిశీలన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుని మాటకు విధేయత చూపాడు అంటే తెల్లవారుజామును ప్రార్థన విజయం పొందాలి అని అంటే నీ ప్రార్థనలో ఏముండాలంటే
విధేయత ఉండాలి. అది నీ ప్రార్థనలో విధేయత ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తుల జీవితాలు మనం చూడొచ్చు. దేవుని మాటకు విధేయత చూపిన వారు దీవించబడ్డారు. దేవుని మాటకు లోబడి దేవుడు అప్పగించిన పని నమ్మకంగా తుదిముట్టించిన వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని మాటకు లోబడకుండా అవిధేయత చూపించిన వారు ఎన్నో శ్రమలు, ఓటమి అనుభవాలు వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని చూస్తాం. నేను ఒకరిద్దరిని ఊరక మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యోనా ఉన్నాడు. దేవుడు ప్రవక్త అయినటువంటి యోనాను పిలిచి, ఇదిగో నినివే పట్టణము పాపంతో నిండిపోయింది, నినివే ఆ మొర నాకు వినపడింది, కాబట్టి నేను ఆ నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను. నీవు ఆ నినివే పట్టణానికి వెళ్ళి 3 దినాలు సువార్త ప్రకటించు. ఒకవేళ వారు ఆ సువార్తకు లోబడి, ఆ ప్రవక్త మాటకు లోబడి, ఆ వాక్యానికి లోబడి వారు కానీ పశ్చాత్తాపడి వారి పాపాలు ఒప్పుకొని ప్రభు వైపు కానీ తిరిగితే నేను వారిని క్షమిస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. కానీ ప్రవక్త అనేటువంటి యోనా దేవుని మాటకు విధేయత చూపకుండా అవిధేయుడయ్యి నినివేకి వెళ్లకుండా తర్షీషు వాడెక్కినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అంటే దేవుని మాటకు అవిధేయత చూపాడు, దేవుడు వెళ్ళమన్న పట్టణమునకు వెళ్లకుండా వ్యాపార స్థలమైనటువంటి తర్షీషు వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపాడో యోనా ప్రయాణం చేస్తున్న ఆ ఓడను దేవుడు తుఫాను ద్వారా గలిబిలి చేస్తా ఉన్నాడు. అలల ద్వారా ఓడ కొట్టబడుతూ ఉంది. ఓడలో ఉన్న వారందరూ భయపడిపోతూ ఉన్నారు. ఓడలో ఉన్న వారందరూ ప్రాణభయంతో వారి దేవతలకి దేవుళ్ళకి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని మాటకు అవిధేయత చూపితే నీ జీవితంలో కూడా తుఫానులు వస్తాయి, నీ జీవితంలో కూడా వ్యతిరేక పవనాలు వీస్తాయి, నీ జీవితంలో కూడా అలల చేత కొట్టుబడతావు. ఈరోజున చాలామంది అయ్యా శ్రమల ద్వారా కొట్టబడుతున్నాను, కష్టాలే నన్ను వెంటాడుతున్నాయి, ఎందుకు నాకు ఈ అనుభవాలు, ప్రార్థనకి వెళ్తున్నాను కదా, దేవుని సేవకులను ప్రేమిస్తున్నాను కదా, దేవునికి ఇస్తూ ఉన్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఈ తుఫానులు, ఎందుకు నా జీవితంలో ఈ కల్లోలం, ఎందుకు ఈ జీవితంలో నెమ్మది లేని అనుభవాలు అని నిరాశలో ఉన్నవారు కూడా వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఉంటే నేను మనవి చేస్తూ ఉన్నాను, దేవునికి అవిధేయతగా ఒకవేళ నడుస్తున్నావేమో పరీక్షించుకో. యోనా దేవుని మాటకు విధేయత చూపలేదు కాబట్టి ఈ కలవరం, ఈ తుఫాను, ఈ అలలు, అలాగే 3 దినాలు చేప గర్భంలో ఉన్నాడు. కారణం అవిధేయత. అవిధేయత అండి, దేవుని మాటకు విధేయత చూపితే దీవెనలు, ఆశీర్వాదాలు. అలాగే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు నాయకుడైనటువంటి మోషేను దేవుడు గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడైతే మరణశాసనం వచ్చిందో ఆ మరణశాసనం వచ్చిన రాజభవనంలోనే మోషేను దేవుడు సకల విద్యలో ప్రావీణ్యత పొందుకోవటానికి ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. అలాగే మోషేకి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, పరిస్థితులను బట్టి అతన్ని సిద్ధపరిచి ప్రజలు విడిపించడానికి పంపించాడు. దేవుని మాటకు మొదట్లో అవిధేయత చూపిన తర్వాత విధేయత చూపాడు, నడిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఒక సందర్భంలో ప్రజలు దాహం కొరకు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, మోషే దేవునికి మొరపెట్టినప్పుడు మోషేతో దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు. కానీ దేవుడు చెప్పింది ఒకటి,
దేవుని మాటకు అవిధేయత చూపించి మాట్లాడమన్న బండను కొట్టాడు. ఆ పరిస్థితులు కావచ్చు, కానీ దేవుడు చెప్పిన పని చేయాలి, మన సొంతగా నిర్ణయం తీసుకోకూడదు. 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఏర్పాటు చేసుకోలేదు. దేవుని ప్రణాళిక, కానీ దేవుని చిత్తానికంటే ముందు, దేవుని నిర్ణయానికంటే ముందు సొంత నిర్ణయం తీసుకున్నాడు, కాబట్టి ఓడిపోయాడు. ఐగుప్తు వాడిని చంపాడు, ఇసుకలో పెట్టాడు, విషయం రాజుకు తెలిసింది, చంపుతాడేమోనని పారిపోయాడు, హంతకుడైపోయాడు. మిద్యాన్ అడవుల్లో 40 సంవత్సరాలు గొర్రెలు కాసే అనుభవం లేకొచ్చేసాడు. కారణం అవిధేయత, సొంత నిర్ణయం. దేవుని చిత్తానికంటే మనుషుల చిత్తం, జరగాలని జరిపించాలని ఆలోచన మోషే ఓడిపోవటానికి, పారిపోవటానికి కారణం. అలాగే దేవుడు మాట్లాడమంటే కొట్టాడు. రెండవది, దేవుని ప్రజలను ఆవేశంలో అన్నదాన్ని మాట్లాడినాడు. కానీ ఏ ప్రజలనైతే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఆ మోషే అవిధేయతను బట్టి కానానును చూశాడే కానీ ప్రవేశించలేకపోయాడు. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు విధేయత చూపాలి. అబ్రహాము జీవితంలో ఈ తెల్లవారుజాము ప్రార్థనలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఒక్కగాని ఒక కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమన్నాడు. దేవుని మాటకు అబ్రహాము విధేయత చూపాడు, కాబట్టి ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు. కాబట్టి నీ ప్రార్థనలో ఏముండాలంటే విధేయత ఉండాలా, నీ ప్రార్థనలో ఏముండాలంటే దేవుని చిత్తానికి లోబడే అనుభవం ఉండాలా, నీ ప్రాతకాల ప్రార్థనలో, నీ ఉదయకాల ప్రార్థనలో ఏముండాలంటే దేవునికి లోబడే మనసు ఉండాలా, దేవుడు చెప్పింది చేయాలా, దేవుడు చేయొద్దన్నది చేయకుండా ఉండాలి. అబ్రహాము ప్రాతకాల ప్రార్థనలో విధేయతను చూస్తూ ఉన్నా. అయ్యా లేకలేక పుట్టాడు అని ఆమెను ఎదురు చెప్పాడా? సొంత నిర్ణయం తీసుకున్నాడా? నో, దేవుని మాటకు విధేయత చూపాడు, కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఒకటి, తెల్లవారుజాము ప్రార్థనలో ప్రియ దేవుని బిడ్డలారా ఏముండాలంటే విధేయత ఉండాల. రెండవది, ప్రార్థనలో ఏముండాలంటే మన స్వరం కాదు, దేవుని స్వరం వినాల. అది ప్రాతకాల ప్రార్థన, ప్రశాంతమైన వాతావరణంలో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నువ్వు మనసుతో ప్రార్థన చెయ్యి, దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుని స్వరము విన్నట్లుగా మనం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, 10-11 వచనాలు మనం గమనించినట్లయితే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. అంటే అక్కడ దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు. నీ ప్రార్థనలో నువ్వు దేవుని స్వరం వినే అనుభవం ఉండాలి. ఇప్పుడంటే అది తెల్లవారుజాము ప్రార్థనలోనే దేవుడు స్వరం నువ్వు వినగలవు, కనిపెట్టాల. దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, ఆయన స్వరం వినడానికి నువ్వు కనిపెట్టే అనుభవం ఉండాలి. 22వ అధ్యాయంలో 1, విధేయత ఉండాలి. 2, దేవుని స్వరాన్ని వినే అనుభవం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని స్వరం విన్నాడు, కుమారుడు పొందుకున్నాడు. అదే దేవుని స్వరం వినకుండా ఉంటే ఆ దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ కత్తితో తన కుమారుణ్ణి బలిచ్చేవాడు. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో ప్రయత్నము ప్రయాణము మారిపోయింది. ఆ దేవుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు బదులుగా తన కుమారుడికి సాదృశ్యమైనటువంటి గొర్రెపిల్లను, పొదలో చిక్కుకున్న ఆ గొర్రెను వధించాడు. ఎప్పుడో తెలుసా? దేవుని స్వరము వినే అనుభవంలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు చూస్తాం, దేవుని కార్యాలు చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక నీ ప్రాతకాల ప్రార్థనలో 1, విధేయత ఉండాలి. 2, దేవుని స్వరము
వినాలి. మూడో మాటను జ్ఞాపకం చేస్తా, విశ్వాసం ఉండాలి. దేవుడు బలి ఇవ్వమన్నప్పుడు ఇసాకును తీసుకొని వెళ్తూ పనివారితో ఒక మాట అంటాడు, మీరు చదువుకోండి. తర్వాత ఏమంటాడంటే, మీరిక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి వస్తా, తిరిగి వస్తా. అది విశ్వాసం. ఒకవేళ నా బిడ్డను నేను బలిచ్చిన మళ్ళా నా విశ్వాసం ద్వారా దేవుడు నా బిడ్డను బ్రతికిస్తాడు, మళ్ళీ తిరిగి ఇద్దరం వస్తాం, ఒక్కడిని కాదు ఇద్దరం వస్తాం. అది విశ్వాసం. అందుకే ఎబ్రీ పత్రిక 11:19 మీరు చదువుకోండి. అక్కడ విశ్వాసమును బట్టి మృతుల్లో నుంచి తన కుమారుడు పొందుకొనెను అని రాయబడుతుంది. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో ఒకటి విధేయత ఉండాలి, రెండవది దేవుని స్వరమునే అనుభవం కలిగి ఉండాలి, మూడవది విశ్వాసం ఉండాలి. నాలుగో మాట అని చెప్పి నేను ముగిస్తాను, క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలి, నీ ప్రార్థనలో క్రియలు ఉండాలి. మీరు యెషయా గ్రంథము 58:6 నుంచి మీరు చదువుకుంటే ఆ ప్రార్థనలో ఏముండాలంటే క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. అందుకే యాకోబు పత్రిక 2:21 మీరు చదువుకోండి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధన లేదు ఈ బలి ఆరాధనలో అబ్రహాము జీవితంలో ఒక గొప్ప అనుభవంలోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి విధేయత, రెండవది దేవుని స్వరము, మూడవది క్రియలు, నాలుగవది విశ్వాసం. నీ ప్రార్థనలో, నీ ఉపవాస ప్రార్థనలో ఈ నాలుగు అనుభవాలు కలిగి నువ్వు తెల్లవారుదామని లేచి నీ కుటుంబంలో, నీ సంఘంలో ప్రార్థన చేయగలిగితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయా, ప్రాతకాల ఆరాధన గురించి నాయనా మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అబ్రహాము ఆరాధన మాకు చూపించావు, నీకు వందనాలు అయ్యా. ప్రాతకాల ఆరాధన మా ముందుంచావు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ ప్రాతకాల ఆరాధనలో అబ్రహాము జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలను తండ్రి మా జీవితంలో కూడా అలవర్చుకోవడానికి సహాయం చేయండి. అయా, మా ప్రార్థనలో విధేయత ఉండాలి, మా ప్రార్థనలో నీ స్వరమైన అనుభవం కలిగి ఉండాలి, మా ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, మా ప్రార్థనలో క్రియలు కలిగిన ప్రార్థనలు అయి ఉండాలి. అయా, క్రియలు లేని ప్రార్థనలు మృతమని సెలవిచ్చావు తండ్రి. ఉపవాసం ఉంటున్నాం కానీ ఆ ఉపవాసం తగిన క్రియలు లేకుండా నామకార్థంగా ఉంటూ ఉంటేనైనా దయతో క్షమించి అయా క్రియలు కలిగిన ఉపవాస ప్రార్థనలు, క్రియలు కలిగిన కన్నీటి ప్రార్థనలు, క్రియలు కలిగిన ప్రాతకాల ప్రార్థనలు అలవర్చుకొని ఆధ్యాత్మిక బలపడటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి సహాయము చేయమని వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో నైనా మీ కార్యాలు జరిగించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా, 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అయ్యా, బిడ్డల జీవితాల్లోనైనా ఒక గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. అబ్రహాము జీవితంలో వచ్చిన ఆ పరీక్షల్లో అబ్రహాము ఏ రీతిగా విజయం పొందాడో నాయనా, పరీక్షలు రాస్తున్న బిడ్డల జీవితాల్లో కూడా నైనా విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా. అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీలు పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. గొప్ప విజయాలు బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని వాక్యమిటిన ప్రియ బిడ్డలందరినీ దీవించమని. అలాగే స్పాన్సర్ చేసినటువంటి నాయనా పెద్దలు, హైకోర్టు అడ్వకేట్ గారు అనేటువంటి నాయనా దేవరపల్లి ఉదయభాన్ ప్రకాష్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారు నడిపిస్తున్నటువంటి సెంట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మీ నామని మహిమ తెచ్చుకోమని. ఉపవాస దీక్షలో ఉన్న ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుని, సంఘాలు జరుగుతున్న అయా ఇలాంటి డేస్లో జరుగుతున్న సిలవు ధ్యాన కూడికలన్నీ కూడా నాయన అనేకులకు మేలుకరంగా, అనేకులకు ఆధ్యాత్మికంగా, ఆశీర్వాదకరంగా జరిగించుకొని మీ నామని మహిమ తెచ్చుకోమని, మీరు మాత్రమే ఘనత పొందమని యేసయ్యతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సాహసము వాక్యమిటిన ప్రియబిడలకి, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.